హాస్పిటల్స్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా యు నీడ్ టు చెక్ అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ICU బెడ్స్ అక్కడ ICU బెడ్స్ బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆ ICU బెడ్స్ కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్ కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఉందా లేదా ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు focus on that and you make sure that they are properly in place. It's very very important to come up with three super speciality hospitals for child care in moodu pranthalallo tirupati lo rendodi krishna and guntur pranthalallo moododi visakhapatnam lo kachithanga ee moodu kuda long term strategy kinda plan cheyaman already cheppadam jarigindi the health department is planning the district collectors would have to cooperate there to make sure that this becomes a reality as quickly as possible so vatiki sambandhinchi land allot cheyadamu health department ki handover cheyadamu health department kuda already since tirupati lo ilanti kattalani already dpr tayar chesaru kabatti migrina pranthallo kuda it's just a repetition of those dprs so please make sure that you immediately go for tenders as well as quickly as possible so that work actually starts there so adi kuda jagrataga chusukondi raithulku santoshanga vyavasayam chese paristhitini create cheyadam chaala chaala avasaram so deeniki sambandhinchi kachithanga konni konni karyakramalu man tarapu nunchi jaragali andulo most important thing is e crop booking annadi ఎఫెక్టివ్ గా జరగాలి ఎందుకంటే ప్రతి అవసరానికి ఈ క్రాప్ ఇస్ ద చిట్క ఈ క్రాప్ ఇస్ ద సొల్యూషన్ బిఎట్ ఇష్యూయెన్స్ ఆఫ్ క్రాప్ లోన్స్ దగ్గర నుంచి బిఎట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం దగ్గర నుంచి బిఎట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం దగ్గర నుంచి బిఎట్ ఆ తర్వాత పంట కొనుగోలు చేయవలసిన పరిస్థితి వస్తే పంట కొనుగోలు చేసే పరిస్థితి వరకు కూడా ఏ దానికైనా కూడా ఈ క్రాప్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దట్ బీయింగ్ ద కేస్ దట్ బీయింగ్ ద క్రైటీరియా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఈ క్రాప్ బుకింగ్ ఇస్ ఎఫెక్టివ్లీ డన్ ఈ క్రాప్ బుకింగ్ అనేది సరిగ్గా చేయకపోతే కలెక్టర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినాడు అని చెప్పి భావించాల్సి వస్తుంది సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ది కలెక్టర్స్ అండ్ ది జాయింట్ కలెక్టర్స్ టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ You need to own this program. You need to own the e-cropping. You need to make sure that the quality is tested at your level, joint collectors level and the collectors level. Make sure that you personally inspect 10% at least of the e-cropping so that quality is noted, so that quality is repaired in case quality monitoring anedi jarugutundi. ఎందుకంటే ఎవ్రీ ఆర్బీకే స్టేజ్ ఎవ్రీ మండల్ స్టేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ మీటింగ్స్ కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి త్రూ దేర్ హెల్ప్ అట్ ఆర్బీకే లెవెల్లో క్రాప్ ప్లానింగ్ జరగాలి ఏ పంట వేయచ్చు ఏ పంట వేయకూడదు ఏ వెరైటీ వేయొచ్చు ఏ వెరైటీ వేయకూడదు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రైతుకు చేరాలి ఫార్మర్కి అట్లీస్ట్ పోయేసరికి విత్తనం కొనుగోలు చేసేసరికి మంచి విత్తనం నా చేతికి వచ్చింది అన్న భరోసా ఫార్మర్కు ఉండాలి ప్లస్ రేట్ల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు సో ఈ రెండూ జరగాలి అని అంటే ప్రీమియం విత్తనాలు రైతులు కొనుగోలు చేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కూడా అమ్మకాలు జరగాలి చిల్లీ కానీ హైబ్రిడ్ కాటన్ కానీ ప్రీమియం విత్తనాలు ఎక్కడైతే ఏమైతే ఆ జిల్లాలలో ఫార్మర్ రైతు కొంటాడో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కొనుగోలు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి ఆ అవేర్నెస్ కూడా రైతులకు ఇవ్వాలి ఎందుకనంటే అప్పుడే స్పూరియస్ అనేది పూర్తిగా తీసేస్తాం క్వాలిటీ విత్తనం రైతు చేతిలోకి వస్తుంది బ్లాక్ మార్కెటింగ్ అనేది పూర్తిగా లేకుండా పోతుంది సో ఆర్బీ కేసును ఖచ్చితంగా మీరందరూ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి తర్వాత ఈ ఈ ప్రైవేట్ సీడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో
ఈ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ప్రైవేట్ గా అమ్మే వీళ్ళందరి మీద కూడా పీరియాడికల్ గా రేడ్స్ జరగాలి ఐ యామ్ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్ ఖచ్చితంగా రేడ్స్ జరగాలి జరిగి క్వాలిటీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి విత్తనాలు గాని పెస్టిసైడ్స్ గాని ఫర్టిలైజర్స్ గాని ఆర్బికేస్ ద్వారా మనం ఏదైతే అమ్ముతామో దానికి క్వాలిటీ గ్యారెంటీడ్ ప్రొడక్ట్స్ మనం చూసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ లో కూడా అమ్మే వాళ్ళకు కూడా పీరియాడికల్ గా రేట్లు జరగాలి వాళ్ళ అమ్మే ఉత్పత్తులు కూడా క్వాలిటీ ఉండేట్టుగా జాగృతలు తీసుకుంటూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి యు నీడ్ టు టేక్ ఎస్పీస్ ఇంటు కాన్ఫిడెన్స్ హియర్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎస్పీస్ ఆల్సో టు కోఆపరేట్ విత్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ విత్ ది కలెక్టర్స్ దేర్ టు మేక్ షూర్ దట్ పీరియాడికల్ రేట్స్ ఆర్ ఆల్సో కండక్టెడ్ హియర్ ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో రకరకాల ఈర్ష్య వల్ల రకరకాల కారణాల వల్ల ఎవరైతే గిట్టని వాళ్ళు ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గిట్టని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అన్యాయమైన ధోరణితో కుట్రపూరితంగా ఏదైతే చేశారో ఆ కోర్టులకు పోయి ఏ రకంగా స్టేల్ తీసుకొచ్చారో ఇవి ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది వికసన డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి హైకోర్టు కూడా సెలవుల నుంచి బయటకు వచ్చింది సెలవుల నుంచి కోర్ట్స్ హావ్ నౌ ఓపెన్డ్ అప్ కోర్ట్స్ మళ్ళీ సెలవుల నుంచి మళ్ళీ తెరిచారు కాబట్టి ఈ కోర్టు కేసెస్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిందిగా అందరి కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇది యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఆ 370,000 కుటుంబాలకు ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతాం సో వీటి మీద ఫోకస్ పెట్టమని అడుగుతా ఉన్నా ఆల్ ది హౌసెస్ హౌసింగ్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో గ్రౌండ్ కావాల్సిందంతా కూడా ఈ మంత్ ఎండ్ కల్లా గ్రౌండ్ కావాలి ఇది ఒక టార్గెట్ కింద పెట్టుకోండి ఫోర్త్ జేసీని పెట్టాం లెట్స్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ వై నాట్ ఇట్ కెన్ బి డన్ నీళ్లు కరెంటు బోర్లు వేయించగలిగితే అయిపోయింది వర్క్స్ ఆర్ రెడీ టు బిగిన్ విత్ సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ సో 30th కల్లా ఎట్టి పరిస్థితుల్లో అయిపోయేట్టుగా చూసుకోండి కలెక్టర్స్ షెల్ ఆల్సో హోల్డ్ కాన్స్టెన్సీ లెవెల్ మీటింగ్స్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ అఫీషియల్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అప్పుడే ఇది ఫాస్ట్గా జరుగుతుంది కాన్స్టెన్సీ లెవెల్లో ఎమ్మెల్యేస్ను కాన్స్టెన్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా పీరియాడికలీ రివ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా మనకు వినిపిస్తాయి ఆ వినిపించిన దాన్ని మనం పాజిటివ్గా ప్రొయాక్టివ్గా తీసుకుంటే వీటికి సొల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికోసం మనం ఫోకస్ పెట్టచ్చు సో పీరియాడికలీ ఇన్వాల్వ్ కాన్స్టెన్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ దేర్ సో దాట్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేయాల్సినది ఏదన్నా ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉంటే మన దృష్టికి వస్తాయి సో ఆ ఇన్ఫర్మేషన్తో వీ కెన్ ఎక్స్పిడైట్ ద హోల్ ప్రాసెస్ సో ఖచ్చితంగా అది కూడా ధ్యాస పెట్టమని చెప్పి అందరి కలెక్టర్లకు కూడా ఈ విషయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో 20th దాకా మనం ఇచ్చినాం టైం దిస్ దే విల్ బి సమ్ రిలాక్సేషన్స్ ఫర్దర్ మోర్ బట్ కర్ఫ్యూ టైమింగ్స్లో కొంచెం రిలాక్సేషన్స్ ఇచ్చి ఫర్దర్గా కూడా కొంచెం కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకుంటా దాట్ వీ విల్ టేక్ రివ్యూ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ కమ్ అప్ విత్ దోస్ రిలాక్సేషన్ ఇన్ దోస్ టైమింగ్స్ అండ్ హౌ లాంగ్ విల్ దాట్ బి అన్నీ కూడా ఇన్ జులై గోయింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ మంత్ జులైలో వీ విల్ బి హ్యాండ్లింగ్ విద్యా దీవెన ప్రోగ్రామ్ అండ్ కాపు నేస్తం ప్రోగ్రామ్ సో దీనికి సంబంధించి విద్యా దీవెన అండ్ కాపు నేస్తంకి సంబంధించి డేట్స్కి సంబంధించి సీఎంఓ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద డేట్స్ ఫర్ జులై బట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా జులైలో వీ విల్ బీ డీలింగ్ విత్ దమ్ విద్యా దీవెన